विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకోబోతున్నామండి. అత్యంత యోగకారకుడైనటువంటి కుజుడు 3వ భావంలో ఉండడం యోగం. సింహరాశి వాళ్ళకంటే ఈ నెలలో అద్భుతంగా ఉంది. నవంబర్ నెలలో కార్తీక మాసంలో విశేషించి యోగం చేస్తుంది సింహరాశి వాళ్ళకి. ఎందుకయ్యా అంటే మీ రాశ్యాధిపతి 3వ భావంలో ఉండడము, కుజుడు కూడా కలిసి ఉండడము, మీకు బుధుడు కూడా 3వ భావంలో కలిసి ఉండడం ఒక యోగం. అంటే ప్రతి పని కూడా స్పీడ్గా, తొందరగా, ఆవేశంగా, పర్ఫెక్ట్గా చేసి తీరతారు. పైగా 21వ తారీఖు తర్వాత నుంచి కూడా మీ రాశికి గురుదృష్టి ఉండడం వలన ఒక యోగమేనండి. అద్భుతం. ఈ నెల మొత్తం నవంబర్ నెలలో మేము చాలా పవర్ఫుల్గా ఉంటారు, స్పీడ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఆనందంగా కూడా ఉంటారు. ఇంకా ద్వితీయాధిపతి కూడా 3వ భావంలో ఉండడం వలన ఏమవుతుంది అంటే సోదర సోదరమణుల దగ్గర నుంచి మీకు ధనం వస్తుంది. వాళ్ళ వల్ల మీరు సుఖం పొందుతారు, మీ ద్వారా కూడా వాళ్ళ మీ మాట రీచ్గా కూడా వాళ్ళకి కంఫర్ట్నెస్, సౌఖ్యము, సపోర్ట్ కూడా ఉంటాయి. సో ఫైనాన్షియల్గా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రవితో కలిసి ఉన్న బుధుడు, కుజుడు కూడా. అంతేకాదండి మీకు కొత్త కొత్త అవకాశాలు సినీ ఫీల్డ్లో. ఏ అవకాశాలు? కంఠధ్వని బాగుంటుంది కాబట్టి సింగర్స్గా చాలా అభిరుచి చెందుతారు. అంతేకాదండి మీరు చాలామంది యాంకర్స్ ఉంటారు కదా, యాంకర్స్ కూడా మంచి అవకాశాలు వస్తాయి. సింహరాశి వాళ్ళకి ధనరీత్యా యాంకర్స్గాను అలాగే సింగర్స్గాను అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. 3వ భావం వద్దామండి. అత్యంత విశేషమైన యోగం 3వ భావం. 3వ భావాధిపతి కూడా పంచమస్థానం ఉన్నాడు. 3వ భావంలో రవి కుజులు కాంబినేషన్ ఎక్సలెంట్. ధైర్యం, శౌర్యం, ఏ పని కూడా విడిచిపెట్టరు. ఆ పని ఎంతవరకు కూడా కార్యసాధన చేసి తీరతారు. మీ స్ట్రాటజీ, ఆలోచన, ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ధైర్యం, శౌర్యం ఎక్కువ. ఎదుటి వాళ్ళకి మీరు మీ ఫ్రెండ్స్కి కానీ, మీ తమ్ముళ్ళకి కానీ, అక్కలకి కానీ మీరు ధైర్యాన్ని ఇస్తారండి. నేను ఉన్నాననే భరోసా ఇస్తారు, నేను సపోర్ట్ చేస్తున్నాను అనే ధైర్యాన్ని మీకు ఇచ్చి తీరతారు ప్రతి వాళ్ళకి కూడా. అంతేకాదండి మీరు దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా ఖచ్చితంగా చేసి తీరతారు. మీ తోబుట్టులు కలుస్తారని చెప్పారు ఇందాక చెప్పినట్టుగానే, వాళ్ళ వలన కూడా మీ ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇంకా 17వ తారీఖు నుంచి రవి 4th భావనకు రావడము, బుధుడు కూడా 4th భావంలో రావడము, కేతు కూడా ఉండడం వలన, కేతు అంటే రవి సమానుడు, కుజ సమానుడు కదా, 4th భావంలో రవి కేతువుల కాంబినేషన్ ఏంటి అంటే సుఖపడడం ఎక్కువ. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే విద్యార్థులకి మంచి విద్య రావడానికి అవకాశం ఉంటుంది. టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళ వృత్తుల్లో కూడా రండి డెవలప్మెంట్స్ జరగడము, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావడం కూడా ఎక్కువ అవకాశం ఉంది. మీరు నూతన గృహాలు కొనుగోలు చేస్తారు, గృహ సౌఖ్యం ఉంది. కొంతమంది భూములు కొనుగోలు చేస్తారండి, కొంతమంది వాహనాలు, కొంతమంది అండి చాలామంది వాహనాలు కొనుగోలు కూడా చేస్తున్నారు. నూతన ఆభరణాలు ఎక్కువ మీ ఇంటికి రాబోతున్నాయి. మీకు ఎక్కువగా వస్త్ర ప్రీతి అంటే బాగా ఇష్టం అండి. ఎక్కువ కొత్త కొత్త బట్టలు వేసుకోవడము, ధీటుగా కనపడము మీకు ఆనవాయితీగా వస్తుంది. సో కొత్త కొత్త బట్టలు కూడా మీరు కొనుక్కుంటారు. సో 4th భావం చాలా చాలా బాగుంది. సుఖం ఎక్కువ, కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సంతోషం ఎక్కువ. పంచభావంలో శుక్రుడు ఉన్నాడు, పుత్రికా సంతాన యోగం ఉంది. పంచమాధిపతి కూడా గురుడు కూడా 21వ తారీఖు తర్వాత నుంచి సింధు నది పుష్కరాలు వస్తాయి కదా, అప్పటి నుంచి కూడా బలం ఏర్పడిపోతాడు. కుంభగురుడు చాలా పవర్, బలం, అద్భుతం.
సో ఆ పంచమ స్థానం బాగుంది కాబట్టి బుద్ధిబలం పెరుగుతుందండి, పూర్వజన్మ చేసుకున్న సుకృతం పెరుగుతుంది, ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయి. పంచమ భావం బాగుంది కాబట్టి అండి, శుక్రుడుతో ఉన్నాడు కాబట్టి, ఆ పైగా గురుడు కూడా బాగున్నాడు కాబట్టి అవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకండి, అలాగే టీవీ రంగంలో ఉన్నవాడికి పంచమ భావం ఎప్పుడు కూడా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుందండి. వాళ్ళు ఏది తలపెట్టినా అదృష్టం వెంటాడుతూ ఉంటుంది, ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటారు. కొరియోగ్రాఫర్స్కి, మ్యూజిషియన్స్కి, రైటర్స్ కూడానండి సంపదలు ఇచ్చి తీరుతాడు, అంటే మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. పంచమభావం బాగుంది కాబట్టి మీ సంతాన యోగం చాలా చాలా అభివృద్ధి చెందుతారు. తిరిగా సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్. ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరమే లేదు. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా సక్సెస్. ఇంకోటి ఏంటంటే ఆరోభావం అండి, అద్భుతం. జనరల్గా ఆరోభావంలో శని మంచివాడు కాదు. ఎందుకంటే మీ లగ్నానికి పాపి, ఆరోభావం ఏడో భావం ఆధిపత్యం వచ్చింది కాబట్టి పాపి అవుతాడు. కానీ శని ఏం చేస్తాడంటే ఆరోభావాధిపతి ఆరోభావంలో ఉండడం వలన గోచారం ప్రకారం చూసుకుంటున్నాం కాబట్టి హర్షయోగం ఇస్తాడండి, అంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీకు ఎనిమీస్ తక్కువ మంది ఉంటారు, ప్రతి పనులను సక్సెస్ చేస్తారు. మేనమామలు అద్భుతంగా రాణిస్తారండి, వాళ్ళు చాలా బాగుంటుంది, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆరోభావంలో శని ఉన్నాడు కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారండి, అంటే ఏంటంటే వాళ్ళకి పదవులు రావడం, మినిస్టర్స్ అవ్వడము, లేదా ఫైనాన్షియల్గా పెరగడము, ఎక్కడైనా ఎలక్షన్స్ ఉంటే వాటిలో విజయం సాధించడం ఈ శని చేసి తీరుతాడు. ఆరోభావం అంత పర్ఫెక్ట్. మీకు లోన్స్ ఉన్నా కూడా త్వరగా తీర్చడానికి మీకు అవకాశం ఉంది. మీకు బాగా తెలుసు మీకు ఎలా లోన్స్ తీర్చాలి, ఎలా ఉండాలి, స్ట్రాటజీ ఏంటో అనేది మీకు మేము చెప్పక్కర్లా. అద్భుతంగా శని మంచి తీస్తాడు, చెడు మాత్రం చేయడు. కాకపోతే ఏంటంటే ఆయన ఇచ్చే గుణాల్లో మాకు ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిపాటి ఇబ్బంది ఇచ్చి మంచే చేస్తాడు తప్ప చెడు చేయడు. సప్తమ భావం కొద్దాం అండి, 21వ తారీఖు నుంచి మాత్రం అద్భుతం అండి. 21వ తారీఖు నుంచి కాకపోయినా గురుడు ముందుకు వస్తూ ఉంటాడు కాబట్టి గురుబలం పెరిగిపోతూ ఉంటుంది. యాక్చువల్గా నవంబర్ నుంచే మీకు అభివృద్ధికరంగా కనిపిస్తూ ఉంటుంది. 21వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా ఉంటుందండి. కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసం నుంచి మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అలాగే 21వ తారీఖు నుంచి మరింత బలం పెరిగిపోతుంది. సప్తమ భావం కొత్త కొత్త వ్యాపారాలు సక్సెస్, అభివృద్ధి కలుగుతా, అభివృద్ధికరంగా ఉండి అదృష్టం తోడవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయత అద్భుతం. ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే వివాహాది శుభకార్యాలు ఈ నెలలో ఖచ్చితంగా చేసి తీరుతారండి. మీ సింహరాశి వాళ్ళు గురుబలం బాగుంది కదా, ఆల్రెడీ 1వ తారీఖు నుంచి చాలా బాగుంది, 20వ తారీఖు నుంచి ఇంకా బాగుంది కాబట్టి నూతన గృహప్రవేశాలు చేయడము, అంటే కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడము, వివాహాది శుభకార్యాలు చేయడము గురుబలమే. గురుబలం వల్ల పర్ఫెక్ట్. తీర్థయాత్రలు కూడా సప్తమ భావం చూస్తాం కాబట్టి తీర్థయాత్రలు కూడా చాలామంది చేసి తీరుతారు. ద్వారకా వెళ్తున్నారు కదా, ఇంకా 9th అష్టమ స్థానం చూద్దామండి. అష్టమాధిపతి కూడా గురుడు బాగున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు అనేవి తల ఎత్తవు. అలా యాక్చువల్గా 20వ తారీఖు వరకు కూడా అష్టమాధిపతి ఆరోభావాధిపతి కలిసి ఉన్నాడు కదా. ఆరోభావాధిపతి ఎనిమిదో భావాధిపతి అంటే 8th హౌస్ లార్డ్ అండ్ 6th హౌస్ లార్డ్ ఆరోభావంలో కలిసినారంటే యోగమే ఇస్తారు తప్ప అవయోగాన్ని ఎవరేవరు. అంటే సింహరాశి వాళ్ళకి, మీ రాశి వాళ్ళకి 21వ తారీఖు వరకు కూడా యోగం కలుగుతుంది కదా. మీకు మంచి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతూ ఉంటారు. ఇంకా గురుడు మారుతాడు కాబట్టి ఇంకా ఆయన ఇచ్చే ఫలితాలు మళ్ళీ వేరుగా ఉంటాయి. సో అద్భుతమే. అంటే అనారోగ్య సమస్యలు తల ఎత్తవు. ఇంకొకటి ఏంటంటే 20వ తారీఖు వరకు కూడా ధనం బాగుంటుందండి. తలవని తలంపగా వచ్చే ధనం మీకు రాబోతోంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, తాతగారు ఆస్తి, అమ్మమ్మ ఆస్తి, బామ్మ ఆస్తి ఉంటుంది కదా, ఆ ఆస్తులు రావడానికి కొంతమందికి అవకాశం ఉంది. ఇంకా దశమ స్థానం కొద్దాం, 9th భావం కొద్దాం. 9th భావాన్ని రవికుజులు చూడడం వలన 9th భావానికి కూడా 9th భావానికి కుజుడు కూడా చూస్తున్నాడు. 9th భావాధిపతి చూడడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడికి సక్సెస్ అయి తీరుతారండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇందాక 6వ భావంలో చెప్పినట్టుగానే 9th భావంలో రాజకీయ రంగం కూడా చూస్తాం కదా. రవికుజుల కాంబినేషన్ 9th భావం చూస్తున్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి మినిస్టర్స్ పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్స్లో గెలిచి తీరుతారు. మీ స్పీచెస్ కూడా, మీ మాట మీ అద్భుతంగా రాణిస్తారండి. మీరు చాలా చాలా బాగుంటుంది. ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా బ్రహ్మాండంగా రాణి తీరుతారండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్. 9th భావం బాగుందండి, టెరిఫిక్. ఇంకా మీకు 9th భావంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి చాలామంది, కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు. మీ రంగాల్లో బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు,
ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కష్టపడి చదవండి. మీ సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ నెలలో అభివృద్ధికరంగా ఉందండి, సక్సెస్ అయి తీరడానికి అవకాశం ఉంది. చాలామంది ఐరన్, కోల్, స్టీల్, కొరియా ఇవన్నీ ఉన్నాయి కదండి, కొరియా సిమెంట్, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరికీ వ్యాపార అభివృద్ధి బాగా అవడానికి అవకాశం ఉంది. అంటే వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చెంది తీరతారు. సో అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా దిగ్విజయంగానే ఉంటుంది. రవి బుధులు కాంబినేషన్ బాగున్నాడు కాబట్టి దశమస్థానంకి వద్దామండి. దశమస్థానం ఇంక చెప్పకర్ల, ఎందుకంటే ఎవరికైతే రాహు దశమస్థానంలో ఉంటాడో వాళ్ళు తీర్థయాత్రలు చేస్తారు, పైగా కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటారు, శివాభిషేకాలు మెండుగా చేసుకుంటారండి. ఈ నెల మొత్తం కూడా మీరు శివుడి యొక్క అభిషేకాలు ఎక్కువ చేస్తారు సింహరాశి వాళ్ళకి. ఎందుకయ్యా అంటే దశమంలో రాహువే, పైగా మీ రాశ్యాధిపతి కూడా దశమస్థానం చూస్తున్నాడు కదా, బుధుడు చూస్తున్నాడు, కేతువు చూస్తున్నాడు. అద్భుతం కదండి దశమస్థానం, టెర్రిఫిక్. అలా చూడడం వలన దాసు కూడా రాహు కూడా ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి 9th భావం, 6వ భావం, 10th భావం ఖచ్చితంగా పొలిటికల్ రంగంలో వాళ్ళు చూస్తాము. ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ వాళ్ళదే. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలుగుతుందండి. వాళ్ళు ఎలక్షన్స్ ఎక్కడున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరుతారు, విజయం సాధిస్తారు, లేదా పదవులు సాధిస్తారు, లేదా వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి లేనిదంటూ లేదు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. పైగా వీళ్ళు నిరంతరం శివాభిషేకం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ. 10th భావం బాగుందంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లోనండి చక్కటి ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి, మగవాళ్ళు కూడా కష్టపడి చదివితే ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు. ఐరన్ను, కోలు ఇవన్నీ గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కదా. అలాగే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో సివిల్ సర్వీసెస్ కూడా రాస్తున్నారు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా రాస్తున్నారు. వాటిలో కూడా మీకు అవకాశాలు వచ్చి సక్సెస్ అయి తీరడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాహు మిమ్మల్ని అంత ఉన్నతంగా పైకి తీసుకొస్తాడు. ఎవరి చేత చూడబడతాడో వాళ్ళ ఫలితాలు ఇచ్చి తీరుతారు కాబట్టి మీకు ఖచ్చితంగా సక్సెస్. ఇంకా బుధుడండి, దశ లాభస్థానంలో బుధుడు 11th బుధుడు మీకు ఖచ్చితంగా యోగించే తీరుతాడు. ఎందుకంటే 20వ తారీఖు వరకు పంచమంలో ఉంటాడు, తర్వాత నుంచి 6వ స్థానంలో ఉంటాడు. అంటే శత్రువుల ద్వారా మీకు ధనం రావడం అవకాశం ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే మీరు వ్యాపార రీత్యా కూడా ధన సంపాదన అద్భుతంగా ఉంది. మీకంటే పెద్దవాళ్ళు కూడా మంచి అవకాశాలు, అంటే వాళ్ళకు కూడా అద్భుతంగా పెరగడానికి, వాళ్ళ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు శుభకార్యాలు చేయడం రీత్యా, తీర్థయాత్రలు చేయడం రీత్యా, దూర ప్రాంతాల్లో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం రీత్యా మాత్రమే మీకు ధనం వ్యయం అవడానికి అవకాశం ఎక్కువ. ఈ నెలలో రండి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కనకదుర్గ అమ్మవారు, పార్వతీ అమ్మవారు, సూర్య భగవానుడు, కుజుడు. మీరు ఎవరికి వీలుంటే వాళ్ళని చేయించుకోండి, కానీ శివాభిషేకాలు చేయించుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మీరు చేయించుకుంటారు కూడా, అదే కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది, అనేక రకాల దానాలు ఇస్తుంటాం కదా, భూదానం, గోదానం, బంగారం దానం, వస్త్రదానం ఇవన్నీ ఇస్తాం కదా, అద్భుతం. సో ఇవన్నీ ఇస్తూ స్వామివారికి, తర్వాత పార్వతీ అమ్మవారికి శ్రీశైలంలో కళ్యాణం చేయించుకోవడము, లేదా మనం ఇక్కడి నుంచి పంపించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించుకోవడం వల్ల అన్ని రంగాల్లోనండి, ముఖ్యంగా మీకు కొంచెం పవర్ఫుల్ కదా, సక్సెస్ అయి తీరుతారు. సో ఈ రకంగా మీ సింహరాశి వాళ్ళకి ఈ నెల మొత్తం, అంటే కార్తీక మాసం నెల మొత్తం అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని, మీరు మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలని, ప్రతి పనిలోనూ కూడా ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, దీర్ఘాయువు కలిగి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.